అభివృద్ధి సాధన దిశగా రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేపడుతున్న కార్యక్రమాలకు కార్పొరేషన్ ఏరియా ఆటో యూనియన్ నాయకులు సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం గోదావరకంలోని యూనియన్ కార్యాలయంలో అన్ని అడ్డాల నాయకులు, ఆటో డ్రైవర్లు, ఓనర్లు సమావేశమయ్యారు. గత పాలకుల నిర్లక్ష్యం, అసమర్థత కారణంగా ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేకపోయిందని ఆరోపించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రగతి సాధన కోసం ప్రస్తుత ఎమ్మెల్యే కృషి చేస్తుంటే పలు నాయకులు తమ రాజకీయ పర్వం గడుపుకునేందుకు అడ్డంకులు సృష్టిస్తుండడం సరైంది కాదని ఖండించారు. రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ అన్న గారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అభివృద్ధిలో భాగంగా ఈ ప్రాంతంలో అభివృద్ధికి వెనుకబడ్డ ఈ ప్రాంతాన్ని గత నాయకులు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందకుండా రోడ్డు వేడిలుపు కార్యక్రమాలు జరగకుండా డీమార్ట్ షాపులు, షాపింగ్ మాల్లు వారి నిర్లక్ష్యం వల్ల పక్క జిల్లాకు మంచిర్యాలకు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు అభివృద్ధిలో భాగంగా అన్నగారు మకాన్ సింగ్ అన్నగారు గెలిచిన తర్వాత ఈ రోడ్డు వేడిలుపు కార్యక్రమంలో లక్ష్మీనారు భాగం మొదలుకొని రీగల్ కా నుండి శివాజీనగర్, హనుమాన్ నగర్ వరకు రోడ్డు వేడిలుపు కార్యక్రమంలో అభివృద్ధి జరుగుట కొరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి కొందరు స్వార్థ రాజకీయ నాయకులు వారి పబ్బం కడుపుకున్నటకు, వారి రాజకీయ లబ్ధి కొరకు అభివృద్ధిని అడ్డగిస్తూ ఇది ఏదో చేకూరుతుంది, ఇక్కడ జనాభా లేదని, ఇక్కడ అసలు జనమే లేదని, అభివృద్ధి అవసరం లేదు, రోడ్లు అవసరం లేదని వారికి ఇష్టం వచ్చినంగా మాట్లాడుతుడు. మరి గతంలో అభివృద్ధి జరగనప్పుడు ఈ నాయకులంతా ఇక్కడికి వెళ్ళారు. ఈరోజు అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే గారికి అభివృద్ధి అవసరం లేదంటారు. కనుక ఈరోజు లక్ష్మణ వరకు మేము చౌరస్త నుండి లక్ష్మణ వరకు లోపలికి వెళ్ళాలంటే కళ్యాణ్ నగరు, ఉల్లిగడ్డల బ్రదారు, గురువస్టాకిస్, ఇటు మళ్ళా సూర్యాస్పటల్ ప్రాంతానికి వెళ్ళాలంటే ఆటోలు, ప్యాసింజర్లు తీసుకొని వెళ్ళాలంటే చాలా ఇది డెలివరీతోటి ఉన్న పేషెంట్లు కానీ మామూలు పేషెంట్లు కానీ పోవడం చాలా కష్టం ఉంది. అభివృద్ధి రేపు రోడ్డు వేడలకు అభివృద్ధి జరిగినట్లయితే మేము ఆటోలు తీసుకొని వెళ్ళడానికి కూడా బాగుంటుంది, మా గిరాకీ విషయంలో కూడా బాగుంటుంది.